దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి ఆ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. శాంతి, మీ భర్త ఎవరు? మీరు మదన్మోహన్కి ఎప్పుడు విడాకులు ఇచ్చారు? మీరు అఫడవిట్లో ఒకలా పొందుపరిచారు, అలాగే ప్రెస్ మీట్లో మరోలా చెప్పారు అంటూ దేవాదాయ శాఖ అధికారులు శాంతికి నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో వారి నోటీసులకి శాంతి ఎటువంటి సమాధానాలు ఇవ్వబోతుంది అనేది తీవ్ర ఉత్కంఠనైతే రేపుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు, హాయ్ అండి. నమస్తే. శాంతి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. దేవాదాయ శాఖ అధికారులు శాంతికి నోటీసులు జారీ చేశారు. శాంతి, ఇంతకీ మీ భర్త ఎవరు? మదన్మోహన్కి మీరు ఎప్పుడు విడాకులు ఇచ్చారు? మీరు అఫడవిట్లో ఒకలా పొందుపరిచారు, ప్రెస్ మీట్లో మరోలా చెప్తూ ఉన్నారు అంటూ అధికారులు నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో అసలు ఈ శాంతి వ్యవహారంలో ఏం జరుగుతోంది? దీని మీద మీ విశ్లేషణ ఏంటంటే ఏం చెప్తారు? అసలు విషయానికి వస్తే వీళ్ళు ఎందుకు అడిగారు అనేది ఫస్ట్ క్వశ్చన్. చాలామందికి క్లారిటీ కావాలి. ఎందుకంటే అలా ఎలా అడుగుతారు, ఆమె నీ భర్త ఎవరు అనేది ఎక్కడ అడగడానికి దాఖలా లేవు కదా, ఎందుకు అడిగారు అని కొంతమంది అడుగుతున్నారు. మామూలుగా ఆమె తరఫు వాళ్ళు ప్రభుత్వానికి ఏం అవసరం అడుగుకోవడానికి ఈ యారాలు తీసుకోవడానికి? ఒక చిన్న ప్రశ్న ఇక్కడ, ప్రభుత్వం ఎందుకు అడుగుతుంది అంటే, ఈవిడ ప్రెగ్నెన్సీ టైంలో ఆవిడ లీవ్ తీసుకున్నారు. ఆ లీవ్ తీసుకున్న టైంలో అఫడవిట్ దాఖలు చేశారు. ఆ అఫడవిట్లో తన భర్తగా మదన్మోహన్ గారి పేరు పొందుపరిచారు. దానికోసమని వాళ్ళు క్లారిటీ అడిగేటువంటి ప్రయత్నం అయితే చేశారు, నోటీసులు జారీ చేశారు. ఇప్పుడైతే సస్పెండ్ చేశారు ఆవిడ, సంబంధం లేదు. కానీ గతంలో జరిగిన ఈ అంశం పైన వాళ్ళు ఎందుకు అడిగారు ఇప్పుడు అంటే, ఇప్పుడు ఈడీకి కంప్లైంట్ చేసి అటాచ్ చేయాలి ఇవన్నీ. ఈడీ వాళ్ళ దేవాదాయ శాఖలో అక్రమాలు జరిగాయని ఓ పెద్ద మనిషి, ప్రెసెంట్ ఉన్నటువంటి ఆఫీసరు గతంలో జరిగిన అక్రమాల గురించి ఈడీకి కేసు వేయాలి. అవును. సో పలానా శాంతి వైఫ్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ అడిగితేనేమో, పోనీ మదన్మోహన్ అని రాద్దామా, లేదంటే మాకు విడాకులు అయిపోయి నేను ఇతన్ని పెళ్లి చేస్తానని చెప్తుంది. పోనీ ఇతని పేరు రాద్దామా అంటేనేమో లీగల్ వీళ్ళకి విడాకులు అయినట్టేమీ లేవు, మదన్మోహన్ ఏమో తన భార్య అంటున్నారు, లీగల్గా విడాకులైన సర్టిఫికేట్ లేవు. మరి ఆ పొందుపరిచే విధానం ఒకటి ఉంటుంది కదా వీళ్ళ ఇది. అందుకని ఒకసారి తట్టి శాంతి 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 ఇంతకి నీ భర్త ఎవరో చెప్పవా అని అడిగారు, అంతే. అంతమంది ఇప్పుడు ఈడీకి వెళ్తుంది కేసు. ఈడీకి ఎందుకు వెళ్తుంది కేసు? ఈమె చేసిన అక్రమాలు ఏంటి అంటే, ఫస్ట్ 2020లో ఈమెకి పోస్టింగ్ వచ్చింది వైజాగ్లో. 2022లో ఎన్టీఆర్ జిల్లాకి ట్రాన్స్ఫర్ అయింది. ఈ రెండేళ్లలో అప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నాడు. తర్వాత సత్యనారాయణ అయ్యాడులే చిన్న సవరణల వల్ల వదిలేద్దాం. ఈమె పని చేసినప్పుడు మాత్రం వెల్లంపల్లి శ్రీనివాసరావు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు ఈవిడ ఏం చేసింది, దేవాదాయ శాఖ భూములు ఉంటాయి కదా, మంచిగా ఒక మ్యాప్ తీసుకోవడం, ఓ ముక్క కత్తిరించుకుంది అక్కడ, ఇది నాకు అని. మళ్ళీ ఇంకొక తీసుకొని, ఇది పలానా దేవాదాయ శాఖకు చెందినటువంటి భూమి, ఈ కోసం ఒక ముక్క కత్తిరించుకుంది, ఇది నాకు అని. ప్రతి దాంట్లోనూ కొంచెం 400 గజాలు 500 గజాలు 200 గజాలు అలా దొబ్బేసింది. అంటే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూమిని ఈవిడ ఆక్రమించుకునేటువంటి ప్రయత్నం చేసింది. అలాగే దేవాదాయ శాఖలో ఆవిడ అవినీతికి అవకతవకలకు పాల్పడింది అంటారు. అండి అవన్నీ చెప్తా చూడండి. నెక్స్ట్ అవి చేసింది. నెక్స్ట్ అదే వైజాగ్లో 10 ఎకరాల మామిడి తోట ఉంది. మన మంగళగిరిలో పెద్ద బంగ్లా కట్టింది. హైదరాబాద్లో బంగ్లా ఉంది. నెక్స్ట్ ఇంకా విచిత్రం ఏంటంటే, జగన్ ఎక్కడైతే తాడేపల్లి గూడెంలో పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడో, ప్యాలెస్ పిచ్చోడు అని జగన్ అన్నారు. కానీ ప్యాలెస్ పిచ్చింది ఈవిడ. యాక్చువల్గా తెలియదు అప్పటిదాకా, హిడెన్ జెమ్ ఈవిడ. ఆ తాడేపల్లి ప్యాలెస్ కూతవేట దూరంలోనే ఈవిడ ఇంకో పెద్ద ప్యాలెస్ కట్టింది, అంత ధైర్యంగా హ్యాపీగా. అండ్ అందులో రోజు 40 నుంచి 50 మంది పనిచేసేవాళ్ళు. ఏంటి, 2020లోనే ఈవిడకి పోస్టింగ్ వస్తే అంత పెద్ద భవనాలు నిర్మించే స్థాయికి ఆవిడ వెళ్ళిపోయింది అంటారు. నెక్స్ట్ అక్కడ ఆ భవనం కట్టడానికి కూడా గబగబా అవ్వాలి కదా పనులు వెంటనే. మరి నాకు మెల్లిగా కడతా అంటే అంత కుదరదు, 6 నెలలకి 7 నెలలకి. ఇట్లా కన్ను తీసి అటు దూరంగానే బంగ్లా కట్టాలి. మరి అప్పుడు లేబర్ ఎక్కువ కావాలిగా, గబగబా కట్టాలంటే 50-60 మంది లేబర్ని పెట్టి చేయించింది. మరి 40-60 మందికి ఫుడ్ ఎక్కడి నుంచి? మా బేసిక్గా అయితే ప్రైవేట్ దాంట్లో వాళ్ళే ఇంత డబ్బా తెచ్చుకొని అందరు కలిసి తింటారు. ఈవిడ ఏం చేసింది,
అంత చేస్తారు కదా, ఫుడ్ కూడా నా దగ్గరే తినాలి మీరు, మరి నేనేంటి నా స్థాయి ఏంటి? ఓకే తింటాం మేడం. ఎక్కడి నుంచి వచ్చింది ఫుడ్? పక్కనున్న సీతారామయ్య గారి సత్రం నుంచి తీసుకొచ్చి పెట్టింది. ఆ అకౌంట్ లో ఇంకో 10 కిలోలు ఎక్కువ వండించి వీళ్ళందరికి పెట్టింది. అది కూడా దేవాదాయ శాఖ ఫుడ్డే. ఈ రకంగా అదొక అక్రమం. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు గుళ్ళు మినిమం 5 లాక్స్ అబౌవ్ ఇన్కమ్ వచ్చేవన్నీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కదా తీసుకునేది. ఆ కమిటీ అంతా ఈవిడే పెట్టాలి, దానికి ఒక ప్రెసిడెంట్ ట్రెజరర్ వీళ్ళందరినీ ఈవిడే పెట్టాలి. అండ్ ఆ గుళ్ళకు సంబంధించినటువంటి దగ్గర ఉండే చిన్న చిన్న దుకాణాలు ఉంటాయి, కాంట్రాక్ట్ దుకాణాలు. 2 ఏళ్ళకి ఒకసారి ఒక టేబుల్ వేసుకొని, టెంట్ వేసుకొని, నువ్వు చైర్ వేసుకొని, నువ్వు కూర్చొని 10 మందిని కూర్చోబెట్టి వేలం పాట పాడితే ఎవరికో ఒకరికి దక్కాలి పాపం. అట్లా కాదు, అది వేలం షాపు సాయంత్రం కవర్ పట్టుకొని ఇంటికి రా చూసుకుందాం, ఎవడు కవర్ తీసుకొస్తే వాడిదే. 2 ఏళ్ళే జాగ్రత్త, 2 ఏళ్ళ తర్వాత కాబట్టి ఇంకో కవర్ తేవాలి మళ్ళీ. అలా అవమ్మేసింది వేలం పాటు లేకుండా. నెక్స్ట్ మళ్ళీ ఈ భూములు దొబ్బింది కదా, ఇది పక్కన పెడితే ఇప్పుడు గుళ్ళ దగ్గరకు వచ్చాం. గుళ్ళో ఇప్పుడు నువ్వు సాయిబాబాకి ఒక విగ్రహం పెట్టావు, సమర్పించుకున్నాం, అమరభక్తుడివి, కిరీటమా, అమ్మవారికి ఇచ్చేసావు. ఇంకొక గుడిలో వినాయకుడికి ఏదో పెట్టావు సంథింగ్ బంగారు నగ, ఇంకో గుడిలో ఆంజనేయ స్వామికి ఏదో ఇచ్చావు బంగారు నగ, ఇంకొక గుడిలో శ్రీరాములవారికి సీతమ్మకి బంగారు తాళి చేయించుంటావు, ఇంకో గుడిలో అమ్మవారికి ముక్కుపుడకలు చేయించావు. వీళ్ళందరూ దాతలు వస్తారు కదా, కానీ నువ్వు వస్తావు, వచ్చి మనమే పెట్టింది కిరీటం, దండం పెట్టుకో దండం పెట్టుకో మీ వాళ్ళకి చెప్తావు. కిరీటం ఉంటుంది అక్కడ, కానీ నువ్వు పెట్టిన కిరీటం కాదు, నువ్వు పెట్టిన కిరీటం శాంతి ఇంట్లో ఉంది, అది శాంతి పెట్టిన కిరీటం. ఇలా నగలన్నీ తీసుకెళ్ళి నకిలీ నగలు అక్కడ పెట్టింది. నెక్స్ట్ బంగారు తాపడం ఉంటుంది కదా, అవి కూడా తీసేసి ఇత్తళ్ళు గిత్తళ్ళు పెట్టి రంగేశాడు పెట్టింది. ఇప్పుడు భక్తుడు వస్తాడు, ఉంగరం తీసుకుంటావు, అమ్మవారి ముక్కుపుడక తీసుకొని రాకి మళ్ళీ అక్కడ పెట్టావుగా రోజు పూజలు అందుకుంటాం. అండ్ ఇవన్నీ ఎక్కడ చేసింది అక్రమాలు? ఏ ఆలయాలకైతే వంశ పారపర్యంగా పూజారులు ఉంటారో, 5 లక్షలు ఇన్కమ్ దాటింది కాబట్టి నువ్వు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అన్నావు, కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పూజారి పనిచేయడం అక్కడ, కొన్నిటికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, మా తాతల కాలం నుండి వాళ్ళే చేస్తారు. అలా కుటుంబం ఆధ్వర్యంలోనే ఉండి బయట వాళ్ళు కొత్త రారు కదా, అలాంటి గుళ్ళని ఎంపిక చేసుకొని రౌండ్ అప్లు చేసుకొని నగలన్నీ దొబ్బేసి వాళ్ళకింత నీకింత నాకింత ఇవి. నెక్స్ట్ ఈవిడ ఇప్పుడు గుళ్ళో ఏమైనా ఉత్సవాలు చేయాలంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కావాలి, అంటే వద్దు అనరు, చిన్న చిన్నవి ఎప్పుడు ఇతోలేకాదశి పూజలు అవి కావాలంటే అమ్మగారు ఒక సంతకం పెట్టాలి. అమ్మగారు సంతకం పెట్టరా అని వచ్చేటప్పుడు ఊరికే రావా దూపుకుంటూ, ఒక పట్టు చీర 50,000 తాయిలాలు పట్టుకొని రావాలి, లేకపోతే సంతకం చేయదు అమ్మవారు, తాంబూలం ఇవ్వాలంటే అన్నీ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఆ తర్వాత ఇప్పుడు నగలు మాయం చేసి నాకు నవ్వు కౌంటింగ్. ఈ కమిటీలు అందరూ కూడా ఉండే అదే కౌంటింగ్ చేసేది ఎవరు? నువ్వు పెట్టిన కమిటీలే. అవన్నీ కూడా 1 కోటి రూపాయలు వచ్చాయంటే 10 లక్షలే వచ్చిందని చెప్తావు, కుటకాయ స్వాహ అవి కూడా అయిపోయింది. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకున్నాం సరదాగా ఓ రోజు కూర్చొని, ఎంత వచ్చింది అది అంటే హుండీ అదే 22 లక్షలు తెలుసు నీకు, అరే నేనే 10 లక్షలు ఇచ్చాను, నువ్వేం చేసా? నేను 1-5 లక్షలు ఇచ్చాను, ఈరుబాబు 5 అన్నాడు, మనం కూడా 20 వేసాము, అంటే ఈ వచ్చిన 10,000 మంది 2 లక్షలు ఇచ్చుంటా, ఏదో జరిగింది కదా అని మాట్లాడుకోరు. అలా మాట్లాడుకొని ఆవిడ డీటెయిల్స్ ఇవ్వండి పౌర సమాచార హక్కు చట్టం కింద అని చెప్పేసి దరఖాస్తులు చేసుకుంటే అవన్నీ చెప్పి డస్ట్బిన్ వేసారు ఇవ్వం మేము అని చెప్పేసి. ఇప్పుడు ఒక మంత్రి స్థాయి వ్యక్తి ఎంతైతే దోచుకోగలడో, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా అంత దోచుకొని ఉండడేమో, ఈవిడంత దోపిడికి పాల్పడింది. ఇప్పుడు అలా ఒక సాధారణ స్థాయి ఒక కమిషనర్, ఆమె పోస్టింగ్ 1 లక్ష రూపాయలు జీతం అబ్బా, అంతే అసిస్టెంట్ కమిషనర్ అంతే 1 లక్ష జీతం అన్ని కలుపుకొని. సో ఆవిడ ఇంత చేయగలదా ఎవరండ లేకుండా? అంటే విజయసాయి రెడ్డి అండతో చేసింది, ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కాబట్టి ఆ ముఖ్యమంత్రి ఉన్నటువంటి బంగ్లాల స్థాయిలో ఈమె కూడా అక్రమాలు చేసింది, విజయసాయి రెడ్డి అండుంది అని వెలుగులోకి వచ్చిన మాట. అదే వాళ్ళ భర్త ఆరోపణిస్తున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. సరే విజయసాయి రెడ్డి స్థాయి మనిషికి ఈ శాంతి ఎందుకు? అసలు ఈమెని లేపాల్సిన అవసరం ఏంటి? ఈమె ఏం చేసిన అడగకుండా ఆమె ఫ్రీగా వదిలేయండి అయ్యా, అడగండి అని చెప్పాల్సిన అవసరం ఏంటి? దేనికి? విజయసాయి రెడ్డి స్థాయికి శాంతి, ఎంత మాట్లాడుకున్నా శాంతే. వీళ్ళమ్మ కొబ్బరి బొండాలు అమ్ముకునేది, కొబ్బరి బిజినెస్, వీళ్ళ నాన్న ఒక వాచ్మెన్, ఎస్టీ సాంప్రదాయం ప్రకారంగా ఒక గవర్నమెంట్ ఆయన్ని పెళ్లి చేసుకుంది, తర్వాత వీళ్ళ శాఖలో మారాయి, ఈమెకు కూడా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, అది ఎస్టీ కోటాలో వచ్చింది. సర్లే పోనీ ఇంత చేసావు కదా, ఈ శాంతికి ఎంత తెలివి ఉండొచ్చు అబ్బా అనుకుంటే, బాగా చదివిందేమో అంటే అసలు ఏపీఎస్సి పరీక్షలే రాయాల,
రాయలా పరీక్షలు, పరీక్ష రాయకుండా కూడా ఎవరో అన్నదండలతో ఈమె పోస్టింగ్ తెచ్చేసుకుంది, మళ్ళీ అది బయటపడాలి. సో ఇన్ని అక్రమాలు చేసింది, సంపాదించింది, అసలు ఎలా దొరికింది శాంతి? వాళ్ళ హస్బెండ్ 2022 వరకు వీళ్ళు కలిసే ఉన్నారు. ఆమె చెప్పినట్టు 2016 లో విడాకులు అవలా ఆయన ఒకసారి వచ్చి సరదాగా వీళ్ళు వెళ్ళారు. నెల సంవత్సరం తర్వాత వచ్చాడు విదేశాల నుంచి. ఆ యారాడ బీచ్ దగ్గరికి వెళ్ళి డిస్కో డాన్సులు వేసారు ఇద్దరు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి బయట. చెమ్మకు చెమ్మ చిరంజీవి పాటలు వేసుకుని డాన్సులు చేశారు బీచ్ దగ్గర. ఆ వీడియోలన్నీ ఉన్నాయి, యూట్యూబ్ లో కూడా వస్తాయి. డాన్సులు వేసుకున్న తర్వాత ఈయన వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఈమె కంగ్రాచులేషన్స్ నువ్వు తండ్రి అయ్యావు అని చెప్పింది. నేను వచ్చింది నెల, ఇటు వచ్చింది నెల, మరి మూడు నెలల కడుపు ఎలా వస్తుంది అబ్బా డౌట్ వచ్చింది. అరే ఇలా టంగు స్లిప్ అయ్యానేంటి ఈవిడ కథ దొరికిపోయింది. అక్కడ దొరికిందని డౌట్ వచ్చింది. గట్టిగా గది మా ఇస్తే విజయసాయిరెడ్డి అని చెప్పేసి చెప్పిన తర్వాత ఆయన ఏమన్నా సరే ఒప్పందం ప్రకారం విడిపోదాం, నేను చూసి నా నేను చూసుకుంటా, నష్టమేం లేదు. 30 కోట్లు ఇంత సంపాదించావు కదా, 30 కోట్లు నాకు ఈ పిల్లల్ని సెటిల్ చేస్తా. నువ్వు అంటున్నావు ఈ అమ్మాయిలు కూడా నాకు అవసరం లేదు, నువ్వు వద్దు అంటున్నావు, సెటిల్ చేస్తా. ఆయన ఈ కేంద్ర ఇచ్చేది అని చెప్పి కొంచెం రుబావుగా మాట్లాడింది. సరే నేను ఏం చేస్తానో తెలుసా అని చెప్పి ఇప్పుడు ఇవన్నీ బయటపెట్టాడు. సరే వీళ్ళ రంకు భాగవతం మనకు అనవసరం. మరి శాంతి అసలు నాకు పుట్టినటువంటి బిడ్డకి విజయసాయిరెడ్డికి సంబంధమే లేదు. ఇప్పుడు వీళ్ళ రంకు భాగవతం మనకు అనవసరం. ఆయన తర్వాత ఏం చేశాడు, నా బిడ్డకి తండ్రి సుభాష్ అని చెప్పింది. ఆ సుభాష్ ఏమో అమ్మమ్మో నాకు పిల్లం పిల్లలు ఉన్నారా బాబు ఏమో సంతకం పెట్టమంటే పెట్టాడు పెద్ద ఆయన, నాకేం సంబంధం లేదన్న వాయిస్లు బయట ఉన్నాయి. అవునా, ఇప్పుడు విజయసాయిరెడ్డి కాదు అని ఏమంటుంది, విజయసాయిరెడ్డి అని ఈయన అంటున్నాడు. మరి విజయసాయిరెడ్డి ఒకవేళ విజయసాయిరెడ్డి అనుకుందాం, శాంతి ఇన్ని అక్రమాలు చేయడానికి అంత అండలేదు చేయలేదు. సరే ఇప్పుడు విజయసాయిరెడ్డి స్థాయికి శాంతి ఎందుకు కావాలి అంటే, రిటైర్డ్ జడ్జి రామకృష్ణ అనే ఆయన పాస్ చేసిన ఎలిగేషన్ ఏంటి, ఈమె వాళ్ళకి బ్రోకల్ బిజినెస్ చేసి పెట్టేది, అమ్మాయి 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 రండి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తాను, ఏం లేదు ఏం చేసుకుంటారు ఉద్యోగాలు, సార్ ఢిల్లీ వెళ్తారు కూడా వెళ్ళు, 2 రోజులు ఉంటే హోటల్ రూమ్లో ఉండి వచ్చేసాయి, కూడా వెళ్ళు కూడారా బాగా వస్తాయి అని చెప్పేసి సప్లై చేసేది వీళ్ళకి అని ఒక ఎలిగేషన్. నిజమో కాదు తెలియదు, మరి అందులో ఆమె నదులేండి అయ్యా అని ఎందుకు అంటారు అంటే, ఆమెను ఎక్కడ కదిలిస్తే మా రంగు భాగవతాలని బయట పెట్టుద్దో అని చెప్పేసి ఆమెకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు అధికారులందరూ, కాబట్టి ఆమె ఎట్లాగో ఫ్రీ హ్యాండ్ ఉంది కాబట్టి యథేచ్ఛగా సంపాదించింది అనేది ఒక ఎలిగేషన్. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయితే మనీ ట్రయల్ జరిగితే ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ ముక్కలు కత్తిరించావు, ఇవన్నీ కూడా రాబట్టాల్సిన అవసరం ఉంది. ఇన్ని నెలలో అంతరిచ్చు 3-4 ఇయర్స్లో కోర్టులు పడగెత్తావు. ఇప్పుడు ఈడీకి అటాచ్ చేయాలంటే ఎవరో ఒకరు కంప్లైంట్ చేస్తే కదా శాంతి దాకా రావాలి. ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధికారులే ప్రజెంట్ ఉన్న వాళ్ళే గతంలో జరిగిన అవకతవకల గురించి, పోయిన అమ్మవారి నగల గురించి, మాయమైన మా భూముల గురించి ఆ అధికారి హయాంలో ఇలా జరిగాయండి అని రాయాలి. ఆ రాసే క్రమంలో సో అండ్ సో వైఫ్ ఆఫ్ అనే దగ్గర డాష్ పడి క్వశ్చన్ మార్క్ వచ్చింది. అడుగుదామంటే ఆమె సర్టిఫికేట్లలో అట్లా ఉంది, మొన్న చెప్పినప్పుడేమో ఇట్లా ఉంది. అయితే నిజం ఒకవేళ విడాకులు అయితే ఈయనే కదా హస్బెండ్, ఈవిడ చెప్తే లీగల్గా విడాకులు అయితే అవ్వకపోతే ఆయన రాసుకోవాలి, ఎవరి పేరు రాసుకోవాలి అర్థం కాక ఒక డౌట్ వచ్చి ఫోన్ చేసి ఓకే చెప్పమ్మా అని. ఇంతే, ఇది వ్యవహారం. ఓకే, ఇంతకీ అసలు ఈ దేవాదాయ శాఖ అధికారులు శాంతికి నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఆ నోటీసుల్లో ఏముందంటారు? అన్నిటికీ ఆన్సర్ కావాలి. నువ్వు ఎందుకు ఇచ్చావు నాకు అనవసరం, నీ పర్సనల్ లైఫ్ నీదే. అంటే నువ్వు నగ ఎక్కడ కొన్నావు, చెప్పులు ఎక్కడ కొన్నావు, కళ్ళజోడు ఎక్కడ కొన్నావు అంటే ఆ ఎంత గిరిజన యువత అయితే మాత్రం తయారవ్వకూడదా అనింది ఆవిడ మొన్న. ఆ మాత్రం తయారవ్వకూడదా, ఆ మాత్రం అధికారిని నేను ఈ మాత్రం గాజులు వేసుకోవద్దా, ఈ మాత్రం పోగులు పెట్టుకోవద్దా అనింది అడిగితే సరేలేండి. నీ పర్సనల్ దేవాదాయ శాఖలో జరిగినటువంటి అవినీతి అవకతవకలన్నీ ఇప్పుడు దారి మళ్ళీ ఈ ఆవిడ క్యాస్ట్ గురించో, లేకపోతే ఆవిడ కుటుంబం గురించో, లేకపోతే ఆవిడ ఉమెన్ కార్డు గురించో, వీటి గురించి ప్రస్తావన వస్తుంది తప్పితే ఇప్పుడు దాంట్లో అంటే ఆ శాఖలో జరిగినటువంటి అవినీతి కానీ అవకతవకలు దాని గురించి అసలు డిస్కషన్ లేదే. డిస్కషన్ చేయట్లేదు ఇప్పుడు, అందుకే ఆ డిస్కషన్ లో వీళ్ళు కంప్లైంట్ చేయాలి కాబట్టి ఈడీ ఎంటర్ అయితే ఆ డిస్కషన్లు అన్నీ వస్తాయి కదా. ఇప్పుడు ఇదంతా పర్సనల్ ఎలిగేషన్, యాక్చువల్ గా బయటపడింది ఒక రంకు భాగవతం. ఎవరిదో రంకు భాగవతం అయితే పర్ల, ఓ పెద్ద ఆయన మీద ఎలిగేషన్ పాస్ అయ్యేసరికి రోజు అందరు అటువైపు చూశారు. చూడగా ఈమె తినగా అలా రిచ్ అయిపోయింది. రిచ్నెస్కి కారణం ఏంటని క్వశ్చన్ మార్క్ వచ్చింది. అవకతవకలు జరిగాయని ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో అని, ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఒక మచ్చ వచ్చింది, వాళ్ళు దాన్ని సవరించుకోవాలి. ఇప్పుడున్న ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అవి ఏం లేదండి, అమ్మవారి ముక్కు పడక అమ్మవారి ముక్కుకే ఉంది, సాయిబాబా విగ్రహం సాయిబాబా తలకే ఉంది, ఈ గుళ్ళో తాపడాలని ఇలాగే ఉన్నాయి, భక్తులు ఇచ్చిన కానుకలు ఇన్ని,
ఇవి లెక్కలు, ఎక్కడ ఏం జరగలేదు అని చెప్పాలి. చెప్పాలి అంటే శాంతి దగ్గర నుంచి అన్ని తీసుకోవాలి. శాంతి దొబ్బలు ఇప్పుడు నాకేదో బాబుకి జాబ్ రావాలని చెప్పేసి 300 వేసావు, మా ఆయన తాగుడు మానేయాలని చెప్పి 500 కూడా వేస్తాం. ఇప్పుడు ఇంతకీ ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి ఈ శాంతి ఎన్ని కోట్లకి అవినీతి చేసింది? ఇప్పుడు ఈవిడ మీద ఎన్ని కోట్లకి అవినీతి ఆరోపణలు ఉన్నాయి అంటే ఏం చెప్తారు? అది ఈడి చెప్తే తెలుస్తుంది. ఇప్పుడు ఇక అదే చెప్తున్నా, ఒక్కొక్కటి డబ్బులు వేసుకుని చేసుకుంటారు, అందరికీ ఎమోషన్ కదా అది. నువ్వు అమ్మవారి గుండీలో డబ్బులు వేసాను, నీ ఎమోషన్ అది. నువ్వు జాబ్ రావాలనో, బండి కొనుక్కోవాలనో, మొగుడు చేతి తాగుడు మనిపించాలనో, పిల్లలకి మంచి జాబులు రావాలనో, ర్యాంకులు రావాలనో మొక్కి ఇంత వేసావు. ఇప్పుడు ఆ ఎమోషన్స్ అన్నీ కూడా ఎవరో తినిందంట, దొబ్బేసిందంట అని తెలియగానే మీకు ఎలా ఉంటుంది? పోయిన నీ వంద కాదు నీకు ముఖ్యం, నీ వందని కాదు నీ ఎమోషన్ నీకు ముఖ్యం. అవి దేవుడికి అందలేదు, నా మొక్కు దేవుడికి అందలేదు, అందుకే మాకు జాబ్ రాలేదేమో, అందుకే మా అబ్బాయి ఫెయిల్ అయ్యాడేమో, అందుకే ఇలా అయ్యాడేమో అని చెప్పేసి అనుకుంటారు. వీటన్నిటికీ ఈ జరిగిన దారుణాలన్నిటికీ కారణం శాంతే అనే ఎమోషన్ జనాల్లోకి వెళ్ళిపోయింది బలంగా. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి, ఆమె దొబ్బేసిన విలువలన్నీ తెలియాలి, అవన్నీ కూడా మళ్ళీ గుడికి అందితే వాళ్ళకి సాటిస్ఫాక్షన్. మరి ఇప్పుడు ఇంతకీ ఈ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులకి శాంతి ఎటువంటి సమాధానాలు చెప్పబోతుంది? శాంతి ఎటువంటి సమాధానాలు చెప్తుంది అంటే అబ్బే ఏమీ కాదండి, అయితే అబ్బే చిచ్చి అట్లాంటివి ఏం లేవండి, అంతా ఒట్టిదేనండి, ఇంత ఇంతకు మించి ఏం మాట్లాడతారు వాళ్ళు, అదే జరుగుద్ది. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.